బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. కాఫ్ హా యా ఐన్ సాద్. నీ ప్రభువు తన దాసుడైన జకరియాపై దయదలచినప్పటి ప్రస్తావన ఇది. అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అతనిలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్ధక్యం వల్ల నా తల నెరసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుణ్ణి కాలేదు. నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి ఓ అల్లా, నాకు వారసుడు ఇవ్వు. నాకు వారసుడుగా ఉండటంతో పాటు యాకూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుణ్ణి నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభు, నువ్వతన్ని ప్రియతమునిగా చేయి. ఓ జకరియా, మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము. అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరుగల వాణిని చేయలేదు అని సెలవీయబడింది. నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి అని జకరియా చెప్పుకున్నాడు. అలాగే అవుతుంది అని సెలవీయబడింది. అది నాకు చాలా తేలిక. ఇంతకు ముందు నీకంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు నేను నిన్ను పుట్టించలేదా అని నీ ప్రభువు అన్నాడు. నా ప్రభు, మరైతే నా కొరకు ఏదన్నా సూచనను నిర్ణయించు అని అతను విన్నవించుకోగా, నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ 3 రాత్రుల వరకు ప్రజలతో మాట్లాడలేవు, ఇదే నీ కొరకు ఆనవాలు అని సెలవీయబడింది. అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు. ఓ యహ్యా, నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో. మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వసగాము. ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్ని, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తులు గలవాడు. అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడు కాడు. అతను పుట్టిన రోజున, మరణించే రోజున, అతను తిరిగి బ్రతికించి లేపబడే రోజున అతనికి శాంతి కలుగుగాక. ఓ ముహమ్మద్, ఈ గ్రంథంలో మరియం విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడామె తన వాళ్ల నుంచి వేరై తూర్పు వైపుకు వచ్చింది. ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ జిబ్రయీలు అలైహిస్సలాం ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. నేను నీ భార్య నుంచి కరుణామయుని, అల్లా శరణు వేడుతున్నాను, నువ్వు ఏ మాత్రం దైవభీతి గలవాడవైనా ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను, నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను అని అతనన్నాడు. నాకు పిల్లవాడు కలగటమేమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను దుర్నడత గలదాన్ని కూడా కానే అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే, అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం అని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అతను వివరించాడు. అంతే, ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునుపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మరచిపోయి ఉంటే బావుండునే అని ఆమె బాధపడసాగింది. అంతలో దైవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలును నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాల్తాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషైనా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. మరియం తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం అన్నారు వారంతా. ఆ పసివాడు ఇలా పలికాడు, నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు.
ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చేయలేదు. నేను పుట్టిన రోజు, నేను చనిపోయే రోజు, నేను సజీవినై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. అల్లాహ్కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే, కనుక ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని ఈసా యేసుక్రీస్తు బోధించాడు. మరి ఈ ముఖాలు పరస్పరం విభేదించుకున్నాయి. కాబట్టి సత్యతిరస్కారులు ఒక మహా కఠినమైన దినాన హాజరైనప్పుడు వారికి మూడుతుంది. వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ చూస్తూ ఉంటారు. కానీ ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు. వ్యవహారం తేల్చబడి వారు బాధపడే రోజు గురించి ఓ ముహమ్మద్ వారిని హెచ్చరించు. ఏమైనా వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు. స్వయంగా మేమే భూమికి, భూమిపై ఉండే వారందరికీ వారసులమవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు. ఈ గ్రంథంలో ఇబ్రాహీము అలైహిస్సలాం వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త. అతను తన తండ్రితో, ఓ నాన్న, వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు? ఓ పితామహ, చూడండి, మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది, కనుక మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. ఓ తండ్రి, మీరు శైతాను దాస్యాన్ని విడనాడండి, నిశ్చయంగా శైతాన్ కరుణామయుడైన అల్లాహ్కు అవిధేయుడు. ఓ నా తండ్రి, తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, శైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది అని అన్నప్పుడు, ఓ ఇబ్రాహీం, నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను, నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదిలిపెట్టు అని అతని తండ్రి అన్నాడు. సరే నాన్న, మీకు సలాం. నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు. నేను మిమ్మల్ని, అల్లాహ్ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదిలిపోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది అని ఇబ్రాహీం చెప్పాడు. ఆ విధంగా ఇబ్రాహీం వాళ్ళందరినీ, వారు అల్లాహ్ను కాదని పూజించే వారందరినీ వదిలిపోయినప్పుడు మేమతనికి ఇస్హాక్ను, యాకూబును అనుగ్రహించాము. వారిద్దరినీ ప్రవక్తలుగా చేశాము. వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి భావి తరాల నోట వారి శుభ నామస్మరణను ఉన్నతం చేశాము. ఈ ఖురాను గ్రంథంలో మూసా విషయాన్ని కూడా ప్రస్తావించు. అతను ఎన్నుకోబడినవాడు, సందేశవాహకుడైన ప్రవక్త. మేమతన్ని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము. రహస్య సంభాషణ నిమిత్తం అతన్ని దగ్గరకు చేర్చాము. ఇంకా మా ప్రత్యేక కృపతో అతని సోదరుడైన హారూను ప్రవక్తగా చేసి అతనికి సహాయకునిగా ఇచ్చాము. ఈ గ్రంథంలో ఇస్మాయిలు వృత్తాంతాన్ని గురించి కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు, మా తరఫున పంపబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా. అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు. ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చేయి. అతను కూడా నిజాయితీపరుడైన ప్రవక్తే. మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము. అల్లాహ్ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు. ఇబ్రాహీము, యాకూబు, ఇస్రాయిలు సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన దేవుని వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు. ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు ముందు చూసుకుంటారు. కానీ పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు. వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు. అగోచరాలైన శాశ్వత స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు.
వాటిని గురించి కరుణామయుడు అయిన అల్లా తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరటం తథ్యం. అక్కడ వారు సలాం తప్ప వ్యర్థమైన మాటలేవీ వినరు. వారి కోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది. మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే. నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా దైవదూతలమైన మేము దిగి రాలేము. మాకు ముందు వెనుక వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు. ఆకాశాలకు భూమికి వాటి మధ్య నున్న సమస్తానికి ప్రభువు ఆయనే. కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంత వరకు ఆయన పేరు గలవాడు ఎవడైనా ఉన్నాడా? ఏమిటి, నేను చచ్చిన తరువాత మళ్ళీ బ్రతికించి బయటికి తీయబడతానా అని మనిషి అంటున్నాడు. ఇంతకుముందు అతనికంటూ ఒక అస్తిత్వం లేనప్పుడు మేమతన్ని సృష్టించామన్న సంగతి ఈ మనిషికి జ్ఞాపకం లేదా? నీ ప్రభువు సాక్షి. నిశ్చయంగా మేము వాళ్లను, వాళ్లతో పాటు శైతానులను కూడా పోగు చేసి నరకం చుట్టూ వారిని మోకాళ్ల మీద పడి ఉన్న స్థితిలో హాజరుపరుస్తాము. ఆ తరువాత కరుణామయుడైన అల్లాహ్ పట్ల ఎక్కువగా అహంకారంతో విర్రవీగే వారిని మేము ఒక్కో వర్గం నుంచి వేరుపరుస్తాము. ఇంకా నరకంలోకి త్రోయబడటానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు. మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది. తర్వాత మేము భయభక్తులు కలిగి ఉన్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపై పడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము. స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినప్పుడు అవిశ్వాసులు, ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలో ఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి అని ముస్లిములతో అంటారు. మేము వీరికి మునుపు వీళ్లకన్నా ఎక్కువ సాధన సంపత్తులను, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను తుదముట్టించాము. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపమార్గానికి లోనై ఉన్నవారికి కరుణామయుడైన అల్లాహ్ బాగా గడువు ఇస్తాడు. కడకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న శిక్షను లేదా ప్రళయ గడియను చూచినప్పుడు ఎవరి స్థానం నికృష్టమైనదో, ఎవరి సమూహం బలహీనమైనదో తెలుసుకుంటారు. ఇంకా సన్మార్గం పొందినవారి సన్మార్గంలో అల్లాహ్ వృద్ధిని ఒసగుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యాను, పరిణామం రీత్యాను నీ ప్రభువు సన్నిధిలో ఎంతో మేలైనవి. మా ఆయతులను తిరస్కరించి నాకు సిరి సంపదలు, సంతానం తప్పకుండా ఒసగబడతాయి అని చెప్పేవాడిని నువ్వు చూశావా? అగోచర విషయమేదైనా అతనికి తెలిసిపోయిందా? లేదా ఆ మేరకు కరుణామయుడైన అల్లాహ్ నుంచి ఏదన్నా వాగ్దానం పొంది ఉన్నాడా? కానే కాదు, వాడు చెప్పేదంతా మేము వ్రాసి పెడతాము. వాడి కోసం శిక్షను పెంచుతూ పోతాము. వాడు చెబుతున్న వస్తువులన్నింటినీ వాడి తదనంతరం మేము తీసేసుకుంటాము. వాడు ఒంటరిగా మా ముందు హాజరవుతాడు. వారు అల్లాహ్ను కాదని, ఇతరులను తమకు ఆదరువుగా నిలుస్తారన్న ఉద్దేశంతో ఆరాధ్యులుగా చేసుకున్నారు. కానీ అలా జరగనేరదు. వారి పూజలను వాళ్ళు, వారి మిథ్యా దైవాలు త్రోసిపుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా, వ్యతిరేకులుగా మారతారు. సత్యాన్ని తిరస్కరించేవారిని అదేపనిగా పురిగొల్పుతూ ఉండే శైతానులను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా? నువ్వు వారి విషయంలో ఏమాత్రం తొందరపడకు. మేము స్వయంగా వారి గడువును లెక్కిస్తున్నాము. భయభక్తులు గలవారిని కరుణామయుడైన అల్లాహ్ సన్నిధిలో అతిథులుగా మేము సమావేశపరచే రోజున అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము. అప్పుడు కరుణామయుడు అయిన అల్లాహ్ తరఫున హామీ పొందినవారు తప్ప ఇతరులెవరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్కు సంతానం ఉంది అని వారంటున్నారు. నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు. త్వరలోనే ఆకాశాలు పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు తుత్తునియలైపోతాయేమో. కరుణామయుడైన అల్లాహ్కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయుని ఔన్నత్యానికి ఏమాత్రం శోభించదు. ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి ఎడల కరుణామయుడైన అల్లాహ్ ప్రేమానురాగాలను సృజిస్తాడు. నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికి, తగవులమారులను హెచ్చరించటానికి దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము.
మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాము. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్టగలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా వింటున్నావా?